జగన్ పై కేసుల్ని నిరసిస్తూ విజయవాడలో ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. జగన్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. అక్రమ కేసులు బలాయింపు నిరసనగా వైసీపీ తలపెట్టినటువంటి ఆందోళన ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ధర్నా శిబిరం వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా మీ కెనడియన్ ఎన్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీ కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ధర్నా సభ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనని పోలీసులు భగ్నం చేశారు. ముందస్తుగానే అనుమతి లేదని చెప్పి భగ్నం చేశారు. అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు తమ ఆందోళన వ్యక్తం చేసేటువంటి క్రమంలో ప్రస్తుతమైతే వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ధర్నా చేస్తుంటే కూడా ఎత్తుకెళ్ళిపోవడం బాధాకరం. పోలీసు రాజ్యం పోలీసు రాజ్యం వస్తుంది. కేసులు తెలియజేయాలి. ఎవరు కేసులు భయపడడం ప్రజల కోసం దేనికైనా సిద్ధం. అంతమంది 11 మంది చనిపోతే ఇంతవరకు దాని మీద సరైన ఎంక్వైరీ జరపడం చాలా బాధాకరం. అప్రజాస్వామికంగా అరెస్టులు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి ధర్నాలు సైతం అడ్డు పెట్టేటువంటి అప్రజాస్వామిక రోజులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు కూడా పోరాటాలు ఆగమనేటువంటి కూడా చెప్తా ఉన్నాం. వైసీపీకి సంబంధించినటువంటి శిబిరం వద్ద అనుమతి లేకుండా టెంట్ వేయడం, టెంట్ వేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేయడాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. ప్రధానంగా జగన్ మీద అక్రమంగా కేసులు బలాయించారు. 11 మంది చనిపోతే కనీసం డ్రైవర్ కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా చేయకుండా అధికార పార్టీ అధికార దర్పాన్ని ప్రయోగించింది. ప్రయోగించడం ద్వారా సామాన్యులకి మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాత్రమే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడింది. అయినప్పటికీ కూడా తమ ఆందోళన మాత్రం విరమించేటువంటి పరిస్థితి ప్రసక్తే లేదు అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వారు తలపెట్టినటువంటి ఆందోళన మాత్రం కొంత ఉద్రిక్తత దారితీసింది, అరెస్టులకు దారితీసింది. మొత్తం మీద అనుమతి లేకుండా దీక్షా శిబిరం నిర్వహించడం, ధర్నా శిబిరంలో ఏదైతే ధర్నాకి సంబంధించినటువంటి ధర్నా చౌకలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆందోళన చేయడం మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. కెమెరా పర్సన్ ఎస్బీ శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ.